ఎస్వి తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఏదైతే పోర్ట్లో జరిగిన ఆ రోజు ఇంపోర్ట్ చేసుకున్న 25,000 కోట్ల రూపాయలు అని డ్రగ్స్ ఇంపోర్ట్ చేశారని సాక్షాత్తు సిబిఐ, సాక్షాత్తు ఇంటర్పోల్ దాన్ని ఛేదించి ఆ రోజున సిపి గారు అక్కడ వెళ్తే ఆవాస్ సింగ్ వచ్చారు. ఈయన్ని ప్రభుత్వమే ఆలస్యం చేసిందని ప్రభుత్వం మీద పురద్దలడానికి ఆ తదుపరి అది సంధ్యా ఎక్వా ఇంపోర్ట్ చేసుకుని తెలిసి ఆ సంధ్యా ఎక్వా ఆ రోజు మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అలాగే తెలుగుదేశం పార్టీ పెద్దల తాలూకా వాళ్ళ స్నేహితులు సన్నిహితులు వాళ్ళ తాలూకా బంధువులు అని చెప్పి వాళ్ళని ఆపాదించడం అవి అలా జరిగాయి. కాబట్టి ఆ రెండింటికంటే ముఖ్యం అసలు విశాఖపట్నంకి 25,000 కోట్లు వచ్చిందా లేదా, విశాఖపట్నం తాలూకా ఎలివేషన్ విశాఖపట్నం పోర్టుకున్న అవును వచ్చి ముఖ్యం. ఇది క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని తెప్పించుకోవాలని, ఉన్న స్థానిక నాయకులు కూడా దాన్ని అడగాలని, అలాగే పార్లమెంట్ సభ్యులు వచ్చి పార్లమెంట్లో ప్రశ్న వేయాలని, అవసరమైతే ప్రధానమంత్రికో వారికి హోంమంత్రికో దాని మీద ఒక లేఖ రాసి సమిష్టమైన లేఖ రాయండి ఉత్తరాంధ్ర 5 ఎంపీలు అని మాల్ని నేను నిన్న మా పార్టీ ఎంపీలకు కూడా చెప్పాను, మీరు కూడా ప్రశ్న వేయండి అని దయచేసి దీని మీద కావాలి. అలాగే రెండోది వచ్చి విశాఖపట్నంలో భూములు అమ్మేక అంతరం అయిపోయాయి అని రోజుకొకరు వచ్చి స్టేట్మెంట్లు జిల్లా పరిషత్ మీటింగ్లోనూ అలాగే కౌన్సిల్ మీటింగ్లోనూ లేదు పత్రికా సమావేశాల్లోనూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, వీటికి అన్నిటికంటే ఒక ప్రాథమిక విచారణ సిట్ అనేది గత ప్రభుత్వం వేశారు 2014 తర్వాత 16 తర్వాత 17 వేశారు ఉదూ తుపాన్ అయిన తర్వాత. దాన్ని మళ్ళీ 2004 సంవత్సరంకి ఎక్స్టెండ్ చేశారు. అప్పటి నుంచి జరిగిన పరిణామాలన్నీ ఎంక్వైరీ చేయమని ఆ తర్వాత అది ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఓపెన్ చేయలేదు దాంట్లో అంశాలని. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అందులో నేను కూడా మంత్రినే, మా ప్రభుత్వంలో కూడా వచ్చిన అప్పుడున్న అధికారులు వాళ్ళు దీంట్లో బెదిరింపు చేసి కొంత స్థానికులు నాయకులు కొంతమంది బెదిరింపు చేస్తారనే అంశాన్ని తీసుకెళ్ళి చెప్పాం, దాన్ని ఓపెన్ చేయమని చెప్పాం, అయినా అప్పుడు కూడా జరగలేదు. సరే ఏదేమైనప్పుడు ఉన్న ప్రభుత్వం దయచేసి ఈ నాయకులు ప్రభుత్వం ఒత్తిడి తీసిరండి, దాన్ని ఓపెన్ చేయమనండి. వాస్తవాలు ఏంటో తెలుస్తాయి, ఎవరు దోపిడీదారులో ఎవరు రీతో ఎవరు దొంగదో ఎవరు అన్నీ బయటకు వస్తాయి, దాని మీద ప్రజలకున్న అప్పోలు పోతాయి. విశాఖపట్నం ఎలివేషను అది పనికొస్తుంది, ప్రజలకి అర్థం చేసుకోవాలని, దీన్ని రాజకీయ ఆపాదించొద్దని చిత్తశుద్ధుంటే ఈ రెండు కార్యక్రమాలు చేయాలని మాట్లాడుతుంది. దయచేసి మీ ద్వారా ఆ నాయకులకు చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV తెలుగు. ఛానల్.